విశాల నది, సముద్ర తీరం కలిగిన భారత్లో అపార మత్స్య సంపద ఉంది. సముద్రాలు, నదులు, జలాశయాల్లో రకరకాల మత్స్యజీవులు పెరుగుతున్నాయి. వాటిల్లో ట్యూనా చేపలకి అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. హిందూ మహాసముద్రంలో అధికంగా ఉండే ట్యూనా చేపల ఉత్పత్తి, రాబడికి అనేక అవకాశాలు ఉన్నా సాంకేతిక సమస్యల వల్ల సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. వనరుల కొరత, అవగాహన లేమితో మన జాలర్లు సైతం వేటని ఉపాధిగా మలుచుకోలేకపోతున్నారు. విదేశీ మారక ద్రవ్య ఆర్జనకి అవకాశం ఉన్నా ట్యూనా చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ కి ప్రోత్సాహం ఇవ్వాలని హైదరాబాద్లో జరిగిన సదస్సులో కేంద్రం నిర్ణయించింది. ప్రపంచంలోనే ఖరీదైన చేప ట్యూనా. భారత్లోని కోస్తా తీరంలో తూరా అని పిలుస్తారు. ట్యూనాను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అయితే విదేశాల్లోనే ఈ మీనాలకి గిరాకీ ఉండటం వల్ల జపాన్, అమెరికాలకే ఎగుమతవుతూ ఏటా వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. ఈ ట్యూనా చేపలు అధికంగా లభించే హిందూ మహాసముద్రంలో అనేక దేశాలకి వాటా ఉంది. 1996లో ఏర్పాటు చేసిన భారత సముద్ర ట్యూనా కమిషన్ IOTCలో 31 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ట్యూనా చేపల సుస్థిర ఉత్పత్తి, పట్టుబడి నైపుణ్యంపై ఏటా సభ్య దేశాలు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందులో భాగంగా జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ NFDB ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లో 23వ IOTC సదస్సు జరిగింది. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి రజని సిబల్, NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిని, తమిళనాడు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి కె గోపాల్, IOTC కార్యనిర్వాహక కార్యదర్శి క్రిస్టోఫర్ ఓబ్రెయిన్, FAO సమన్వయకర్త గ్లో అలెజెండ్రో అంగనుజ్జీ, 31 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో ట్యూనా చేపల సంరక్షణ, వేట, శుద్ధి, మార్కెటింగ్, వినియోగంపై చర్చించారు. The IOTC was set up in 1996. Today we have 32 countries who have come together with the objective of ensuring that there is responsible and sustainable fishing of tuna and tuna-like species in the EEZs, the high seas, and to ensure that there is sufficient tuna available for the entire globe. The world scenario is that we are already producing tuna globally to the tune of about $11 billion, and it's providing protein and nutrition to various countries. However, the contribution of India is not as large as it should be, because in India we don't have sufficient boats and liners which are able to exploit the potential of tuna within the EEZ and the high seas that are close to India. The production increase steps will have to be that we have to first increase capacity and capability of our own fishermen. We have to ensure that there are liners and modern vessels that are available. We would also like to, you know, have gear that is of the right kind. Processing capabilities in tuna are lacking. We need to actually look at that as well to be able to harness tuna, because there have been studies that have shown that a large number of tuna within the Indian Ocean, that is in the EEZ of India, die a natural death because we don't catch them, we don't utilize the potential. భారత సముద్ర తీరాల్లో 20% ట్యూనా చేపల వేట జరుగుతున్నా వాటి లభ్యతని మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నామని తమిళనాడు పశుసంవర్ధక మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి కె గోపాల్ తెలిపారు. వీటి నుంచి మంచి రాబడి అందుకునేలా అవసరమైన శిక్షణ, ఆధునిక బోట్లు, వలలు, సామాగ్రి అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు. టూర్నాని ఏ విధంగా కరెక్ట్గా దాన్ని కమర్షియలైజ్ చేయాలి అంటే టూర్నాన్ని చాలా వరకు మనం ఫుల్గా అంటే యూటిలైజ్ చేయట్లేదు, అంటే క్యాచ్ చేయట్లేదు. క్యాచ్ చేయడానికి కరెక్ట్ అయిన బోట్లు కానీ లేకపోతే పట్టవలసిన ఒక విధానాలు, సో అన్నిట్లో ఇంకా చాలా ట్రైనింగ్ అలాంటిది ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్కు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దాన్ని టూర్నాని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఇండియన్ ఓషన్లో ఉన్న టూర్నాని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, టూనాని పట్టడానికి ఏమేమి కావాలి, వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, అలాంటి విషయాల గురించి చాలా చాలా ఆఫ్ కోర్స్ మాట్లాడుతుంటారు. ఇండియన్ ఓషన్ లో ఉన్న టూనా సంబంధించిన రైట్స్ ని, అంటే మనకు అంటే ఏమేమి కండిషన్, అంటే కొన్ని కొన్ని కంట్రీస్ లో ఎక్కువ పడుతుంటారు టూనా, మన కంట్రీలో ఇంకా ఉన్న వాటిని మనం సద్వినియోగం చేయట్లేదు. కాబట్టి సమ్ టైమ్స్ వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ గా కొంచెం కోటా సిస్టమ్ అలాంటిది అనేటప్పుడు మేము సో అందరం కలిసి లేదు మాకు కంపల్సరీ అంటే టూనా ఇలాంటి దాంట్లో మాకు పట్టుకోవడానికి ఇంకా మాకు మంచి అవకాశాలు ఇవ్వాలి అని అలాంటి కొన్ని ఇష్యూలు డిస్కస్ చేయడానికి ఇంపార్టెంట్ మీటింగ్ కండక్ట్ చేశారు. భారత్ సహా చైనా, ఐరోపా సంఘం,
థాయిలాండ్, ఒమన్, మాల్దీవులు, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇరాన్, కెన్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర 31 దేశాలు హిందూ మహాసముద్రంలో హక్కు కలిగి ఉన్నాయి. ట్యూనా చేపల సుస్థిరత, ఉత్పత్తి నిలకడగా ఉండేలా చర్చలు చేస్తున్నామని IOTC కమిషన్ కార్యదర్శి చెప్పారు. We have over 31 member countries of the IOTC here today to discuss a range of fisheries issues ranging from focusing on the sustainability of the tuna and tuna-like species in the Indian Ocean. Well, the commission over the next few days will be discussing the status of the 16 IOTC species and that is building on the information provided by the scientific committee which had its meeting in December last year. So the commission will be looking at the status of those species and making management decisions based on that scientific advice. IOTC సభ్యత్వం గల దేశాల మధ్య ప్రాంతీయ సహకారం అందాలని ట్యూనా సదస్సు చేసిన ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సముద్రాల లోతట్టులో ట్యూనా చేపలు పట్టిన తర్వాత నిల్వ కోసం శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.